మన కరోనా గురించి చెప్తున్నాము. కరోనా లక్షణాలు వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు అని ప్యాకేజీ పెట్టి వాళ్ళు చేసే వైద్యం ఏం లేదు కానీ వాళ్ళు పేషెంట్ల దగ్గర పీడిచుకొని తిని డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేక చనిపోతే ఒకళ్ళు సేవలు ఇవ్వక బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్యాకేజీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా పెట్టారు. కోవిడ్ టెస్టులు చేసి వాళ్ళకి నిర్ధారణ పాజిటివ్ అనుకుంటే వాళ్ళు చక్కగా వైద్యం చేసి ప్యాకేజీ లేకోకుండా మంచి డాక్టర్ల ద్వారా హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. అక్కడికి వెళ్ళకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లోని వెళ్ళి మనం పీడిచి మనల్ని పీడిచి పీడిచి అప్పులు చేసి డాక్టర్లు తీసుకొని చనిపోతే సేవలు కూడా బయటికి ఇవ్వట్లేదు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి అన్ని అవకాశాలు ఇచ్చినా కానీ మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ఈ కరోనా పాజిటివ్ కేసుల గురించి గవర్నమెంట్ హాస్పిటల్ చేసే ట్రీట్మెంటే కరెక్ట్ అని బయట ప్రైవేట్ హాస్పిటల్ చేసే ట్రీట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజల రక్తం పీల్చి మరీ పేషెంట్ల దగ్గర ప్యాకేజీ రూపంలో రకరకాలుగా వాళ్ళని ఏ విధంగా అయితే ఆ విధంగా పేషెంట్ని పీడించి పిప్పు చేస్తున్నారు. వాళ్ళు కట్టుకోలేక చాలా బిల్లులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక మనిషి చనిపోతే ఆ బాడీని ఇవ్వడానికి కూడా ప్రైవేట్ యాజమాన్యం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మేము ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి ఏకీభవిస్తాం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు కరోనా గురించి ప్రైవేట్ కన్నా గవర్నమెంట్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు కానివ్వండి, గవర్నమెంట్ సహకరిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడే కన్నా గవర్నమెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేయటం ప్రతి రికార్డు వస్తుందండి. ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే ఆ రికార్డు కూడా రావట్లేదండి. చనిపోతే కూడా బాడీని చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు, డబ్బులు పీడించి వసూలు చేస్తున్నారండి. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలండి. జగన్ గారికి ముందు, మానేశ్వరి జగన్ గారికి, మన ముఖ్యమంత్రి వారికి ముందు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కోవిడ్-19 ప్లస్ కరోనా గురించి చిన్న విషయం ఏంటంటే మనం విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తున్న దందాలు కానీ మోసాలు కానీ బీభత్సంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషికి కరోనా వస్తే అతను ఒకవేళ కరోనా కాదు ఫీవర్ని తీసుకెళ్ళినా సరే అతను కరోనా అని చెప్పేసి మరీ దారుణంగా చేసి అతన్ని తీసుకెళ్ళి లక్షలు 2 లక్షలు 2 లక్షలు ఒకసారి 5 లక్షలు మనిషిని బట్టి డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి దందా చేసి మరీ దారుణంగా చేస్తున్నారు. అందుకని మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గమనించి మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఈఎస్ హాస్పిటల్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనకి చుట్టుపక్కల కోవిడ్-19 చిన్న చిన్న హాస్పిటల్స్ పెట్టి పడకలు పెట్టించి మనకి మొబైల్ వ్యాన్లు పెట్టించి ఇవన్నీ మనకి ముఖ్యమంత్రి గారు సహకారం చేస్తున్నారు. బస్సులు ప్రకారం డివిజన్ సంబంధించి ప్రతి డివిజన్కి బస్సులు పెట్టడం, ప్రతి ఏరియాకి సెంట్రల్కి ప్రతి ఏరియాకి బస్సులు పెట్టడం కానీ మినీ వ్యాన్లు పెట్టడం కానీ ఇలాంటివి పెట్టి ముఖ్యమంత్రి గారు ఎంతో ఓర్పుగా ఎంతో సహకారంగా మనకి వాలంటీర్ల ద్వారా సెక్రటరీల ద్వారా ఇలా చాలామంది ద్వారా మనకి సహకారం చేస్తున్నారు. వీళ్ళందరి వల్ల మనకి చాలా ఉపయోగంగా ముఖ్యమంత్రి గారు మనకి మన ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేస్తున్న సహాయం కోవిడ్-19 తరిమి కొట్టడం కోసమని ముఖ్యమంత్రి గారు చేస్తున్న సహాయానికి మనం అందరం తోడ్పడి ఉంటే ప్రభుత్వ హాస్పిటల్స్ యొక్క ప్రాధాన్యతని ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ కరోనా వచ్చినటువంటి పేషెంట్స్ ప్రభుత్వ హాస్పిటల్స్లోనే చూపించుకోవాలి అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అనేక మంది ఇష్టమున్నా లేకపోయినా హాస్పిటల్స్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పేరుకి ప్రభుత్వ హాస్పిటల్స్లో చూపించుకోండి అని చెప్పడం ఒకటే కాదు, ఆ ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్ని రిక్రూట్ చేయాలి, వైద్య ఆరోగ్య సిబ్బందిని రిక్రూట్ చేయాలి, మౌలిక సదుపాయాలని కల్పించాలి. ఉదాహరణకి ఇవాళ డాక్టర్ల నియామకం వచ్చినటువంటి పేషెంట్లకు అనుగుణంగా నియామకం ఉందా? నియామకం లేకపోతే వచ్చినటువంటి పేషెంట్లని ఇవాళ డాక్టర్ల మీద పనిభారం పడుతున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి పీపీఈ కిట్లు కానీ, మాస్కులు కానీ, గ్లౌజులు కానీ ఇటువంటివి కూడా అనేక సందర్భాల్లో వాళ్ళకి సక్రమంగా అందించట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ కాలంలో వచ్చినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో
అసలు అంతు లేకుండా తీసేసుకుంటున్నారు కరోనా అని చెప్పి అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మనం సీఎం గారు తీసేసుకొని పేద ప్రజలకి రూపాయి ఖర్చు లేకుండా వారికి అందుబాటులో వైద్యాన్ని ఇప్పించి వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇప్పించి మంచి పరిపాలన అందిస్తున్నారు పేదలకే కానీ ఫ్రీ రీయింబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క కులస్తుడికి ప్రతి ఒక్క పార్టీతో సంబంధం లేకుండా కులాలకు అతీతంగా మంచి పరిపాలన అందిస్తున్నారు ఈ జగన్ గారి పరిపాలనకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఆయన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇంప్రూవ్ చేయడానికి ఒక మంచి అభిప్రాయం తీసుకున్నారు ఇది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే ఒక చాలా ఫీజు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది 5 నుంచి 10 లక్షల దాకా తీసుకున్నారు అదే గవర్నమెంట్ సెక్టర్ని డెవలప్ చేయడానికి మన జగన్ అన్న కొద్దిగా ముందడుగేశారు వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్గా ఉంది అనుకుంటున్నాం ఈరోజు కోవిడ్ టెస్ట్ గురించి వెళ్ళాలంటే బోల్డంత ఎక్స్పీరియన్స్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి మామూలుగా కామన్ మ్యాన్ వెళ్ళి భరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది కామన్ మ్యాన్ వెళ్ళేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా భరి కష్టంగా ఉంటుంది ఏమో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్గానే అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రజలందరికీ కోవిడ్ టెస్టులుగా ఫ్రీ టెస్టులు చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రేట్లు తగ్గిస్తే చాలా బాగుంటుందండి కోవిడ్ టెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ రేట్లు చెప్తున్నారు మినిస్టర్లు ఏమో వాళ్ళు చెప్తున్నారు ఏది రేట్ ఆ రేట్ అని చెప్తున్నారు కానీ ఎవరు రేట్ ఏంటో తగ్గించట్లా ప్యాకేజీలకు వెళ్ళినా కూడా 45 లక్షలు 8 లక్షలు అని చెప్తున్నారు కానీ ఎవరు ప్యాకేజీలు కానీ ఎవరు మాట్లాడలేదు అది రేట్లే చెప్తున్నారు బాగా ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వ్యాధులైనా స్కానింగ్లు అయినా రిపోర్ట్లు అయినా గవర్నమెంట్కి సంబంధించినవి అయితేనే జనాలకు కూడా ఒక పర్ఫెక్ట్గా ఉంటుందని నమ్మకం కలుగుతుంది ప్రైవేట్ వాటికి వెళ్ళే కంటే గవర్నమెంట్ వాటిలో చేసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం మన సెంటర్కి గ్రంథాలయ సెంటర్కి 15 రోజులకోసారి వస్తుంది పొద్దున కూడా వచ్చింది కదా వ్యాన్ ఇక్కడికి వ్యాన్ వస్తుంది కదా అనుమానం ఉన్న వాళ్ళంతా చేసుకుంటారు ఇలా సెంటర్లో అలా ప్రతి సెంటర్లో ఒక సెంటర్లో పెడుతూ ఉంటే వ్యాను అనుమానిత వ్యక్తులు అందరూ చేసుకుంటారు హాస్పిటల్లో ఇంత లక్షణాలు తక్కువగా ఉంటే హోమ్ ఐసోలేషన్లో ఉంటారు లేదుగా ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని త్వరగా కోలుకుంటారు ఈ రోజున గవర్నమెంట్ వాళ్ళు మా ఒక నిర్ణయానికి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమిటే అంటే జగన్ గారి గవర్నమెంటు ఈ గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే కోవిడ్ టెస్టులు చేయించుకొని కోవిడ్ గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటి ఒక జీవో ఒకటి జారీ చేశారు ఆ జారీ జగన్ గారు జారీ చేసినటువంటిది అక్షరాల కరెక్టు ఎందుకని అంటే ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళు రకరకాలుగా వాళ్ళు బాధలు బాధేసి ఒక్కొక్క టెస్టుకు ఇదని ఒకవేళ కోవిడ్ లేని పరిస్థితుల్లో కూడా ఉంది అని విపరీతమైనటువంటి బాధుడు బాధేసి జనాన్ని చంపేస్తున్నారు కాబట్టి జగన్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం కానీ జగన్ గారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ యొక్క ఆచరణ కానీ ఇది కరెక్ట్ అని చెప్పి మేము ఒక ప్రైవేట్ వ్యక్తిగా ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను జగన్ గారు చేసేటువంటి కార్యక్రమాలే కానీ జగన్ గారు అవలంబించేటువంటి ఒక పథకాలే కానీ ప్రజలలో చిరస్థాయిగా నిలబడిపోతాడని ఈ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ టెస్టులు ట్రీట్మెంట్ మొత్తం కూడా బ్యాన్ చేసింది అది చాలా మంచి విషయం ఎందుకంటే మామూలు జనాలు అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే స్థితిలో లేరు కాకపోతే గవర్నమెంట్ కనుక సర్వీసెస్ చాలా బాగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే జనాలకు బాగా ఉపయోగంగా ఉంటుంది హాస్పిటల్ కూడా ఇప్పుడు అన్నీ కూడా ప్రొవైడ్ బాగానే చేశారు వాళ్ళకి కావాల్సినవన్నీ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేసినా కూడా రికమెండేషన్ ఉంటే కానీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనేమో బెడ్స్ కూడా ఖాళీ ఉన్నాయని రోజుకి పేపర్లో కూడా న్యూస్లో కూడా చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపించుకుంటే మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని అందరూ కూడా చాలామంది వెళ్ళొచ్చిన కూడా చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా మంచివి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం నాకు బాగా నచ్చిందండి ఇది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తుంటే వాళ్ళు లక్షలు తీసుకొని వాళ్ళు ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా చేస్తున్నారు అదే గవర్నమెంట్ ఇప్పుడు మన సీఎం గారు తీసుకున్న నిర్ణయం బాగుంది అలాగే హాస్పిటల్లో ఫెసిలిటీస్ బాగున్నాయి రికవరీ రేటు కూడా బాగుంది అలాగే ప్రతి ఒక్కరు జాయిన్ అయినా తిరిగి మరి రికవరీ అయ్యి బయటకు వస్తున్నారు గవర్నమెంట్ చాలా బాగా చూస్తుంది మన సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి అలాగే ఇప్పుడు చేసే ప్రతి ఒక్క పనికి నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది
నేను దీనికి ఏకీభవిస్తున్నానండి. ఉంటుంది ఏ విధంగా అన్ని చేస్తున్నట్టు కబుర్లు చెప్తున్నారు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు చేయట్లేదు. ప్రైవేట్ వాళ్ళ మీద ఏదో విధంగా రుద్దేసి ప్రైవేట్ వాళ్ళు చేయట్లేదు అని గవర్నమెంట్ చూపించడానికే ముందుంటుంది తప్ప వేరేది లేదు. దీని మీద గవర్నమెంట్ ఒక విశ్లేషణ తీసుకొచ్చి ఈ వ్యాధికి ఇంత ఇప్పుడు కరో సపోజ్ ఒక జ్వరానికి 4 రోజులు తగ్గుతుంది ఓ 5000 ఖర్చు అవుతుంది. అలాగే కరోనా అనేది ఎవరు ఊహించలేని అది రోగం. మరి అలాంటప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ అసలు కరోనాకి వ్యాక్సినే లేనప్పుడు ఈ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు? అన్ని లక్షలు ఎందుకు అవుతున్నాయి? మరి జనరల్ సమస్య అది. ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్లో లేనిది ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నదా? పోనీ ప్రైవేట్ హాస్పిటల్లో మెడిసిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదా? ఇది విశ్లేషించుకొని మీరు ఎందుకు ఇంత మెడిసిన్ తీసుకుంటున్నారు, ఇంత కాస్ట్ ఎందుకు అవుతుంది, మెడిసిన్ను మీరు తీసుకునే కాస్ట్ ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేసి ఒక వివరణ ఇచ్చి అప్పుడు వాళ్ళు చేయకపోతే అప్పుడు క్యాన్సిల్ చేయాలి. అంతేగాని ఈ రేటుని నిర్ధారించిన తర్వాత కూడా వాళ్ళు ఎక్సెస్ పే చేసి కంపల్సరీగా నిర్ణయం అనేది రద్దు కరెక్టే, నేను కాదంటలేదు. కానీ వీరు చేసిన విశ్లేషణ కూడా కరెక్ట్గా లేదని నేను కోరుకుంటున్నాను. సో ఇక నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి తదుమేర క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా సపోజ్ ఒక రోగం ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాను నాకు న్యాయం జరగలేదంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి హాస్పిటల్ మీద. అంతేగాని ఒకరు చేసిన తప్పుకి అన్ని హాస్పిటల్లు కంటిన్యూ చేయకూడదు. ఇది నా యొక్క విశ్లేషణ. ఎలా కుదురుతుందండి? ప్రతి ఒళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళారు కదా, అది కరెక్ట్ కాదుగా. గవర్నమెంట్ దానికి ఏం చేయాలనేది చేయాలి, కానీ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని మూసేస్తే ఎట్లా కుదురుతుంది? ఓన్లీ కోవిడ్ ఆసుపత్రులు నియంత్రణ అదే ఇచ్చింది అంటే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా ట్రీట్మెంట్ లేదు, వెంటనే చేర్చుకునే పరిస్థితి లేదు. అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్లో కంపల్సరీ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా టెస్టింగ్కి దానికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోమంటే ఎంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు? కంపల్సరీ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకుని వాటికి పర్మిషన్లు ఇచ్చి తగిన టెస్టింగ్లు అన్నీ చేయాలి. అంతేకాని పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అక్కడే చేయండి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ మెడికల్ సిస్టంలో కంపల్సరీగా ప్రైవేట్ హాస్పిటల్ ఉండాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పటిదాకా చేసిందంటే ప్రైవేట్ హాస్పిటల్సే చేసాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ తక్కువ చేసాయి. టెస్టులు కానీ లేదంటే ట్రీట్మెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నంత రేంజ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఉండదు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్ కూడా కరోనా చేయాలి, కరోనా టెస్టులు చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయాలి. అటువంటి యాజమాన్యంతో స్వర్ణ ప్యాలెస్లో క్వారంటైన్స్ పెట్టమని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్స్ వాళ్ళతో హామీ తీసుకుంది. సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో పెట్టారు. దాని తర్వాత సెకండరీ ఏం జరిగింది, దానిలో క్వారంటైన్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో ఏదో ఒక క్రిటికల్గా ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రైవేట్ హాస్పిటల్ను కూడా అదే కోవకు చెందుతారని అది పలికమాలితారు. ఎవరో ఒక మంత్రి తప్పు చేసిన వ్యవస్థ మొత్తానికి కూడా మలికిన అంటకూడదు కదండి. ఇదేదో కక్ష సాధింపు చర్యగా ఉంది, కానీ ఎవరో వ్యక్తి తప్పు చేసిందని వ్యక్తితో పోవాలి, కానీ వ్యవస్థ మొత్తానికి అంటగలిపితే మరి వాళ్ళ ప్రభుత్వం అనేక మంది తప్పులు చేస్తారు. ఆ వ్యక్తి కిందకు వస్తుందా, వ్యవస్థ మొత్తం కిందకు వచ్చిందా మీరు చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదండి. విజయవాడ నగరంలో అధికంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేసే పరిస్థితి అయితే అన్నారు. రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టి ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టాడండి? ఈ ఆరోగ్యశ్రీకి ఇచ్చే డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్తో పథకాలు పెట్టుకున్నట్టయితే మంచాలు వచ్చాయి, కంచాలు వచ్చాయి, సిలిండర్లు వచ్చాయి, ఎన్ని వచ్చాయి కదా. మరి ఇంత ముందు చూపు లేకుండా మేము ప్రైవేట్ హాస్పిటల్ మొత్తాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి మందులు సరైనటువంటి వస్తువులు లేక చేశామంటే మరి ఆ రాజశేఖర రెడ్డి గారు కొడుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ ముందు చూపు ఉండటం అయితే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కేటాయించే డబ్బులని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తే ఇంకా డెవలప్మెంట్ అయింది కదండి. ఇది వాస్తవం కాదా అని చెప్పమని చెప్పండి ఆరోగ్య శాఖ మంత్రి గారిని. ప్రైవేట్ హాస్పిటల్స్ తీసేయడం చాలా మంచిది, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవడం అనేది ఉత్తమం.
ఎవరికైనా కానీ పబ్లిక్కి. కారణం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో అసలు ఏముందో ఏంటో కూడా మనకి చెప్పరు. ఆ రిపోర్ట్లన్నీ సీక్రెట్గా పెడతారు. చివరిలో ఏదో ఒక రిపోర్ట్ ఇస్తారు మన చేతికి డిశ్చార్జ్ చేసినప్పుడు. వాళ్ళు లక్షల లక్షలు బిల్ వేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పిన రేట్ కంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ కంటే కూడా డబుల్ రేట్ వేసి వాళ్ళు టెస్టులు చేయటం కానీ అది కానీ ఇది కానీ కోవిడ్ లేకపోయినా కూడా ఉందని చెప్పి చేయటం కానీ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్ ది బెస్ట్ సోర్స్ టు ఎనీ పబ్లిక్. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఊరికే పాడు చేసుకుని ఇచ్చేసే కంటే గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళటం అనేది హాస్పిటల్లో చూసుకోవడం మంచిదే అంటే అక్కడ బాగా చూస్తే పర్వాలేదండి. బాగా చూడకపోతే అక్కడైనా బాగా చూడాలి కదా. ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల లక్షలు దొబ్బేస్తున్నారు ఆ మాట నిజమే. కానీ మీరు చూడండి గవర్నమెంట్ ఆయనకి తెలియంది ఏమీ లేదుగా. పేదవాళ్ళు పాదయాత్ర చేశారుగా ఆయనకి తెలియంది ఏమీ లేదుగా. ఆయన ప్రైవేట్ హాస్పిటల్ మంచిదే బాగా చూస్తే దాన్నే వదులుకో మేము అందరం గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళి అక్కడ బాగా చూస్తే చాలు మాకు. జగన్ గారు మంచిగా చూస్తే ఆయన మించిన దేవుడు ఎవరు లేరని మేము అనుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేస్తే మంచిదండి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే లక్షలు లక్షలు అంటే మధ్యతరగతి వాళ్ళు ఇవ్వలేరు కదండి. అలా అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకోవటం మళ్ళీ దానికేమో పేషెంట్ కూడా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేస్తే మంచిదండి. మంచిగా చేస్తే బాగుండు. కొంచెం పట్టించుకుని పేషెంట్ని బాగా చేస్తే బాగుండని చూస్తున్నాం. హాస్పిటల్ విషయం కూడా సరే, హాస్పిటల్లో కూడా లేనివాడిని కానీ ఉన్నవాడిని కానీ మొత్తాన్ని జాగ్రత్తగా చేసి తీసుకొస్తున్నాడు అన్న. ఇప్పుడు కూడా కరోనా ఇప్పుడు బయట హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ కరోనా హాస్పిటల్లో బయట ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని గురించి కూడా అన్నయ్య బయట గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నిటికీ సమర్థిస్తున్నాడు, కార్లు పెట్టి తిప్పి అన్నీ చేపిస్తున్నాడు కాబట్టి దాంట్లో తప్పు లేదు. జగన్ అన్న గురించి మాటే తప్పు లేదు. ఈ బయట ఎత్తును చేసే మాటకి ఈ మాటకి తప్పు అన్న. ఏ ప్రతి ఒక్క పని కూడా అన్న అనడానికి వాళ్ళు ఎవడో సరిపోడు. అదే ప్రైవేట్ డాక్టర్స్కి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. కానీ గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం అనడం మా న్యాయం కాదు కదా. గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రైవేట్ డాక్టర్స్లోనే మార్పు తీసుకురా. వాళ్ళే చక్కగా స్ట్రిక్ట్గా ఇదిగా చేయాలి. వాళ్ళే ప్రాణానికి విలువ ఇవ్వాలి. ముందు డబ్బు కాదు ముఖ్యం, డబ్బు వస్తుంది పోతుంది, ప్రాణం రాదు కదా. ప్రైవేట్ డాక్టర్స్లో మార్పు తీసుకురామ్మనండి. ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ దాని మీద నమ్మకం లేదు. అక్కడ ఎక్విప్మెంట్స్ సరిగ్గా ఉండవు, పట్టించుకోరు సరిగ్గా. రెండిట్లోనూ మార్పు తీసుకురావాలి. ముందు ప్రైవేట్ డాక్టర్స్లో మార్పు తెమ్మనండి. బాగానే ఉందండి. అంటే ఇంటికి వచ్చి టెస్టులు చేయటం బాగుందండి. హాస్పిటల్కి వెళ్తే టెస్టులకే వేలు వేలు తీసుకుంటున్నారు. అండ్ ట్రీట్మెంట్కి కూడా లక్షలు లక్షలు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీ లేవు. మామూలుగా ఇప్పుడైతే ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు చాలామంది వరకు. ప్రైవేట్ హాస్పిటల్లో ఇబ్బందిగా ఉందని డబ్బు లేకపోయినా జాయిన్ అయినా కానీ అక్కడ ఉన్న పరిస్థితి చూసి మా డబ్బులు పోయి మనిషి బతక్క సవాళ్ళు కూడా ఇవ్వక అసలు అటు ఆచూకీ కూడా తెలియకుండా చేస్తున్నారు. దాన్ని బట్టి జగన్ గారు తీసుకున్న నిర్ణయం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు అని చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాధ్యతగా పట్టించుకొని పేషెంట్ని ఇదిగా చూడకుండా పేద ప్రజలకి న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటూ జగన్ గారిని. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగితే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదండి. గవర్నమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ సక్రమంగా జరగట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారు తప్ప సామాన్యమైన వాళ్ళు ఎవరూ వెళ్ళట్లేదండి. వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే అన్ని రకాలుగా ఈ కోవిడ్ వచ్చే వాళ్ళకి అందరికి కూడా సక్రమంగా అన్ని సౌకర్యాలు అందుబాటు చేయాలని ప్రభుత్వాన్ని మనం కోరుకుంటున్నామండి. ఇవాళ ప్రభుత్వ వైద్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని ఇంకా మరింతగా పటిష్టం చేయడానికి వీలుగా ఇవాళ మౌలిక సదుపాయాలు అందులో కీలకంగా బెడ్స్ కానీ లేదంటే అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలను కానీ ఇవాళ నిధులు ప్రధానంగా నిధులు కేటాయింపు కానీ ప్రభుత్వం నుంచి చేయాలి. కానీ ఆ రకమైనటువంటి నిధులు కేటాయింపు దాదాపుగా లేకుండా పోతూ ఉంది. మౌలిక సదుపాయాలు ఉదాహరణకి అనేక అత్యాధునిక పరికరాలు ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చినా కానీ డాక్టర్స్ లేకపోవటం వల్ల ఆ పరికరాలన్నీ కూడా తుప్పుపట్టి పాడైపోతున్నటువంటి దుస్థితి ఈ హాస్పిటల్స్కి వచ్చింది. దీని కారణం ఏంటి? మాటలు చెప్పడం కాదు, ఆచరణలో ప్రభుత్వం చూపించాలి. డాక్టర్లు నియమించాలి, ప్రభుత్వ వైద్యానికి భరోసా కల్పించాలి, ప్రభుత్వ వైద్యం తక్కువ కాదని ప్రభుత్వం నిరూపించాలి. ఆ రకంగా చేయకపోవడంతో ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్లో సౌకర్యాలు లేమితో నిధుల లేమితో కున
చేస్తున్న సమయంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయకుండాను ప్రైవేట్ రంగ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లోని మౌలిక వసతుల్ని అంటే ప్రైవేట్ ఆసుపత్రుల కరోనా పేషెంట్లను చూపించుకోవడం అనేది ఆపివేయడం అనేది సరైన విషయం అయినా కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం సదుపాయాలు లేవు అనేది మాత్రం నిర్దిష్టంగా తెలుస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 750 800 మంచాలు బెడ్స్ ఉన్నాయి కానీ అంతమంది పేషెంట్లు ఉన్నారా అంటే కాదు ఎక్కువ శాతం పేషెంట్లు పెరుగుతున్నారు దానికి తగ్గట్టు ప్రభుత్వ రంగాన్ని బలప్రతం చేస్తూ ప్రైవేట్ క్వారంటైన్ సెంటర్లపైన చర్యలు తీసుకుంటే బాగుంటదని ప్రభుత్వం ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోవిడ్ పేషెంట్లకు చూడడానికి లేదని జీవోని రద్దు చేసేసింది కానీ దాని వల్ల ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే చూపించుకోవాలని చెప్పడం ప్రకటించింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ లో సిబ్బందిని డాక్టర్స్ ని పెంచకుండా బెడ్లను పెంచకుండా సరైన సౌకర్యాలు కల్పించకుండా ఇప్పటికిప్పుడు పేషెంట్లను ఇక్కడే చూడాలంటే ఇది అయ్యే పని కూడా కాదు ఈ ముందు ఈ వసతుల మౌలిక వసతులన్నీ కల్పించిన తర్వాత కోవిడ్ పేషెంట్లకు ఇక్కడ కేటాయిస్తే బాగుండేది కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద నియంత్రణ కోల్పోయి ప్రభుత్వం ఈ విధంగా అయిన నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఎప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఆరోగ్యశ్రీకి కింద కేటాయించి అన్ని వసతులు అట్టి కల్పించారో ప్రభుత్వ హాస్పిటల్ని నిర్వీర్యం అయినాయి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేసి వాటిలో అభివృద్ధి చేసినట్లయితే కనుక దానికి ఈ కోవిడ్ పేషెంట్లకే కాదు దేనికైనా సరే కూడా ఉపయోగంగా ఉంటుందనేసి మా అభిప్రాయం మేము మొదటి నుండి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ని పెంచాలి వాటిలో సిబ్బందిని పెంచాలి సౌకర్యాలు మెరుగుపరచాలనేసి కోరుకుంటా ఉన్నాం మరి ప్రజానీకాన్ని చాలా ఇబ్బందుల్లో పెడుతున్నటువంటి మాట యదార్థం దీనికి గాను ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఎక్కువ ధనాన్ని తీసేసుకుంటున్నారు సామాన్య ప్రజానీకానికి ఏది కూడా అందుబాటులో లేని వ్యవహారంగా అయిపోయింది రోజుకి 5000 నుంచి 40000 50000 తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతోంది అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంటు సొంతంగా ప్యాకేజీలుగా ఏర్పాటు చేసి గవర్నమెంటే ప్యాకేజీల్లో మరి కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్లు చూడటం చాలా హర్షణీయం అని చెప్పి నా అభిప్రాయం అండి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడమే మంచిది గవర్నమెంట్ మరి ప్రైవేట్ హాస్పిటల్ అయితే డబ్బులు మరి ఎక్కువ తీసుకుంటారు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మరి తేడా లేకుండా తీసుకుంటున్నారు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అందరికీ బాగుంటుంది అది గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ రద్దు చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు అక్కడ మరికొద్దిగా పరుపులు అవి మామూలు బెడ్లు గట్ట పెంచితే డాక్టర్లు పెంచితే బాగుంటుంది కానీ ఏమి లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే ఎవరు వాళ్ళు ఏం చూస్తారు వాళ్ళు చెప్తున్నాం మరి వాళ్ళు అలా చేసేటప్పుడు మరి ఇంకా వీళ్ళు చూస్తే వెళ్తారు కానీ ఇంకా వీళ్ళు చూడకంట వాళ్ళు డబ్బులు పెట్టుకోకంట వాళ్ళు రద్దు చేసే సుఖమేముంది ఈ హాస్పిటల్కి వెళ్ళి చూడకపోతే ఇక్కడ సుఖమేముంది కానీ దేనికాది మెటీరియల్ ఉంటే అవి డాక్టర్లు చూస్తారు హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అందరికీ తేలిగ్గానే ఉంటుంది 10 రూపాయలు అవ్వదు కానీ ఇల్లు అక్కడ చూడాలి కదా మా యావిడి బాగాలేక 4 సార్లు తిరిగితే ఎవరు ఖాతరు చేయలేదు మొక్కలు అటుకని ఎక్స్రా తీయమంతి ఎక్కడ లేదు ఆ ప్రైవేట్కి వెళ్ళి చేయించుకో క్యాన్ చేయమంతి అక్కడికి వెళ్ళి ప్రైవేట్కి వెళ్ళి చేయించుకో ఇంకా దీనికి కూడా అడగంతరుగా కాపాడడానికి అక్కడికి వెళ్తే ఏమో ఇక్కడికి వెళ్తే ఏమో జనాలు సాగు సాగుడా కానీ